అమ్మా కాఫీ తాగుతావా ఏమా రాత్రి మీరు చెప్పినట్టే జోలి పాడానంతయా బాగా నిద్రపోయా అంటే మీరు అనుకున్నదేది జరగలేదు పొద్దున్న ఎంత శుభవార్త చెప్పావే నువ్వు చాలే చెప్పావే ఆ పిల్లకి తెలిసిపోయాడు మా నచ్చిబాబు గారికి సెల్లం ఉంది కానీ సిమ్ కార్డు లేదండి ఇంకొక 10-15 రోజుల్లో నువ్వు వద్దు నీ కొడుకు వద్దు అని పెట్టేట్టుకుని పుట్టింటికి పోతాయి ఆ తర్వాత పాపం అక్క మొగుడు పోయడం దిగులుతో పక్క కొడుకు పిచ్చోడైపోయడం దిగులుతో పక్క కాళ్ళు ఇల్లు వదిలేసిపోయిందని దిగులుతో పక్క ఇంక చాలే చాలు ఈ మూడు పక్కలతో చల్లము పక్కకేసి 3 నెలల్లో గ్యారంటీగా చచ్చిపోతాయి పక్కలో పల్లెల్లో ఉండే కాలనాగులు నమ్మకం ముసుగులో చేసే పచ్చి మోసాలు తస్మా జాగ్రత్త ఈ రకడ మధ్య మధ్యలో హారన్ రైలాలతో బెదర కొడతాడు ఈ హంతకుడు నోరు ముసుకరా నన్ను ఆంకర్ని ఎప్పుడు చేస్తావు వచ్చేసిందమ్మా సమయం వచ్చేసింది తెలుగును కూడా మొక్క మొక్కలు చేసేయడం వచ్చేసింది త్వరలోనే నువ్వు టీవీలో పళ్ళు గెలుస్తావు అది సరే కానీ అమ్మా పెద్దవాళ్ళం మేము ముదురు ముదురు విజయాలు మాట్లాడుకోవాలి నువ్వు వెళ్ళి ఆడుకో అమ్మా అబ్బాయిలతో ఆడుకో బతుకు బస్ స్టాండ్ అయిపోద్ది రాత్రి చెప్పాను కదమ్మా నువ్వే కాస్త చొరవ తీసుకోవాలని రాత్రి మా కాపురానికి మొదటి రోజే కానీ ఆఖరి రోజు కాదుగా అత్తయ్య ఎందుకు తొందరపడ్డావు మెల్లగా ఆయన్ని మామూలు మనిషిని చేసే బాధ్యత నాది మీరు నిశ్చింతగా ఉండండి మా పళ్ళతో వేసుకున్నాను దా స్నానం చేయించు నాకు పని ఉంది మీ ఆవుని చేయించమను ఏంటి నేను అటు నుంచి నువ్వే పని చేయకుండా అన్ని గాయత్ర చేత చేయిస్తున్నావు పెళ్ళి అయ్యాక మగాడి పనులు చూడాల్సింది భార్యే రండి నేను చేయిస్తాను నా గుండెకు చెప్పింది గుడ్ మార్నింగ్ నా కలర్కు చెప్పింది బ్యాడ్ మార్నింగ్ తాను ఎరా నీకు ఇప్పుడు తెల్లారిందా అంటే ఈ రోజు అచ్చిబాబు గారు కొంచెం లేట్ గా లేస్తారని లేట్గా కాదు అందరికంటే ముందు వాడే లేచాడు అయ్య బాబాయ్ అదేటండి శోభనం అయిన తర్వాత తెల్లారుజాను పడుకోవాలి కానీ తెల్లారకుండా లేచిపోవడం ఏంటండి కొంప తీసి రాత్రి నేను జరగలేదా ఏమిటి జరిగేది సున్నుండ్లు జంతుకులు బాగా తిని పెళ్ళం చెత్త పాట పాడించుకుని శుభ్రంగా పడుకున్నాడట వాడికి పెళ్ళంటే భోజనాలు పెట్టడం శోభనం అంటే స్వీట్లు తినడం అనుకుంటున్నాడు తోకలా రోజంతా వాడితో కలిసి తిరుగుతావు సంసారం అంటే ఏమిటో కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు చావచ్చుగా అలాంటివి చెప్తే మీరు తోలు తీసేస్తారని భయపడి ఊరుకున్నానండి ఇప్పుడు చెప్పారు కదా ఇక నాకు వదిలేయండి మన మొదలు ఎలా కామరాజు గోలా సంవత్సరం తిరిగేసరికి మీ చేతిలో వారసుడు ఉంటాడండి అదే కానీ జరిగితే నీకు మోటార్ సైకిల్ కొనిస్తానరా ఒకవేళ కమల పిల్ల పుడితే కారు కొనిచ్చేయండి ఇలా డ్రైవింగ్ నేర్చేసుకోండి ఈయనేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య ఏం లేదమ్మా రోజు స్నానం చేయించాక వాడి బొగ్గలు చిదిమి దిష్టి తీసి నుదుటిని ముద్దు పెట్టుకుంటాను అందుకని నిన్ను అలా చేయమంటున్నాడు అమ్మ చెప్పింది కదా చెయ్యి ఒరే సుబ్రహ్మణ్యం తొందరగా నడొచ్చు బాబు అమ్మగారు నాకు పర్మిషన్ ఇచ్చారు పెచ్చక్కి జ్ఞాతం చూడుద్దా ఏంటి ఇక్కడ తీసుకొచ్చో ప్రసాదం కోసమా కాదు మరి చెప్పుల కోసమా ఓరి నా ఫేస్ కట్ నీకు మరీ అంత బేవరస కనిపిస్తుందా నీకు కొన్ని నగ్న సత్యాలు చూపించడానికి తీసుకొచ్చాను అటు చూడు అవేంటి బొమ్మలు అవేం చేస్తున్నాయి గుళ్ళో కూడా ఇంటర్నెట్ పనిలేనా ఓ సినా మహాజనానికి మరదల పిల్ల నేను చూడమని నిన్ను కాదే ఎలా నువ్వు చూడు ఆ బొమ్మలు కాదా ఈ బొమ్మలు అలా సూటిగా చూడు ఏదేదో అనిపిస్తుంటది అనిపిస్తుంది ఏమనిపిస్తుంది వాటికి స్నానం చేయించట్లేదు అందుకే బాగా దుమ్ము గుడిపోయి అనిపిస్తుంది ఓ పని చెయ్యి ఓ సబ్బు షాంపూ అట్టుకెళ్ళి అట్లా స్నానం చేయించి వెళ్ళు అక్కడికి నీళ్ళు ఎట్టుకుని ఎలా వెళ్ళాలి ఓరి నా ఒక్కమ్మ కూడా మ్యాటర్ అది కదరా బాబు ఆ ఆడబొమ్మ మగ బొమ్మ ఏం చేస్తున్నాయి ఒక తనుడు గట్టిగా పట్టుకున్నాయి అమ్మయ్యా సగం దారిలోకి వచ్చావు అలా ఎందుకు పట్టుకున్నాయి పట్టుకోపోతే కింద పడిపోతాయి కదా వీడికి అసలు విషయం తప్ప మిగతా నాలెడ్జ్ ఎక్కువ లాభం లేదు డోసు పెంచాల్సిందే రా మరి వాటికి స్నానం
నేడే చూడండి గొప్ప అవకాశం. నువ్వు మామూలు స్త్రీవి కాదమ్మా, మసాలా స్త్రీవి. నిన్ను చూస్తే సుగరున్నాడు కూడా టెన్షన్తో తన్నుకు సత్తాడు. నాన్న అచ్చిబాబు, ఈ లేడీని చూడు, పెద్ద పెద్ద హీరోలే దరదలాడించింది. దీన్ని చూస్తా ఉంటే నీకు అనిపిస్తుంది పాపం బయట జరిపోయింది, చూసుకోలేదు ఆవిడ. ఎవడకే రాన్ థాట్స్ నీ కొత్త ఏంట్రా బాబు. అరగ్రామ్ మెదడున్న పిచ్చికలు, ఈగలు, దోమలు కూడా కాపురాలు చేస్తున్నాయి వయసు వచ్చిన తర్వాత. లాభం లేదు, నీకు లైవ్ షో చూపించేయాల్సిందే. ఏంట్రా ఆర్కెస్ట్రా, ఖాళీ కూర్చున్నారంటే బేరాలు లేవా? ఏడ్చావులే, గోదాట్లో నీళ్ళు ఇంకిపోవచ్చునేమో కానీ మా మల్లేశ్వరికి బేరాలు లేకపోవడమా? చా, కావాలంటే చూడు, కొట్టు కొట్టు డప్పెలా సిరిగిపోయిందా? అంత బిజీయా ఇప్పుడు ఖాళీయే. ఆహా మల్లేశ్వరే, నువ్వా? నాకు తెలుసు, ఏదో ఒక రోజు నీకు మూడొస్తుంది వస్తావని. నేను మూడొచ్చో నాలుగొచ్చో రాలేదు, నీతో చిన్న పని ఉంది. ఇక్కడ చిన్న పని పెద్ద పని అంటూ ఏ ఉండదు, ఎవరొచ్చినా ఒకే పని. అది కదా, నేను వచ్చింది మా అచ్చిపప్ప పని కోసం. మొన్నే కదా పెళ్ళయింది, అప్పుడే సైడ్ ట్రాక్? మెయిన్ ట్రాక్ దిక్కులేదు, ఇక్కడ దిక్కులేదు. ఇక్కడ మావిడికి మంచి ట్రైనింగ్ కావాలి, కావాలంటే రూపాయి ఎక్కువ ఇస్తాను. రూపాయి ఎక్కువ ఇస్తాను. అర్థమైంది, నువ్వు వెళ్ళి బయట కూర్చో. నువ్వు పోసిన పట్నం వచ్చిన ప్రతి తర్వాత ట్రైనింగ్ నాతోని, మా ఊరు చిన్నపిల్లడు చూసి నేర్చుకుంటాడు. ఇదిగా అచ్చిబాబు, ఇప్పుడు మేము ఇద్దరం లవ్ గేమ్ ఆడతాం, నువ్వు డీప్ గా అబ్జర్వ్ చేసి ఇదే గేమ్ ఇంటికి వెళ్ళి మీ ఆవిడ తాడి ఆడేస్తాను. టైటిల్స్ దగ్గర నుండి మొదలు పెడదామా, డైరెక్ట్ గా క్లైమాక్స్ కెళ్ళిపోదామా? ఈ క్లైమాక్స్ లో ఇంటర్వెల్ బ్యాంగిల్ వద్దు, కుర్రాడు భయపడతాడు. చిన్న ట్రైల్ పాట చూపించి సరిపోతాయి. సరే కానీ ఇదిగో ఇది యాక్టింగ్ ఏ, రియల్ గా జీవించకు, నాకు ఇంకా బోలంత భవిష్యత్తు ఉంది. నేను సహజ నటిని, నువ్వు యాక్టింగ్ లా ఫీల్ అవ్వు, నేను రియల్ గా ఫీల్ అవుతాను. త్వరగా మొదలెట్టండి. ఏం మొదలెడతామో ఏంటో, నీకు విషయం అర్థం అయినప్పుడు నా శీలం సిరిగిపోయి ఉంది. ఒరేయ్ వాంచండి రా. అచ్చిబాబు ఇదే క్లైమాక్స్, ఇరగది ఏతం చూడు. చూసావా నెక్స్ట్? ఇప్పుడు చూడు ఫినిషింగ్ టచ్. మీకోసం ఇలాంటి గేమ్ చూపించామంటే చంపేస్తాను. మాట్లాడి మాట్లాడి మాట్లాడి. ఓర్ నా సేవ పుత్రుడు, ట్రైల్ రిచ్ చూపించింది, క్లైమాక్స్ నువ్వు చూపించావు.